కొత్త గణేష్పాడు గ్రామం నిన్న సాయంత్రం పోలింగ్ అయిన తర్వాత అందరు చూశారు. తెలుగుదేశం గూండాలు, పనికి మాలిన యదవులు, పాపం బీసీలు ఓట్లు వేశారని వాళ్ళు ఏ పార్టీకన్నా వేసుకొని వాళ్ళు పోయి స్వేచ్ఛగా వాళ్ళు ఓట్లు వాళ్ళు వేశారని నాలుగింటి వరకు విచక్షణారహితంగా వాళ్ళ ఇళ్ల మీద పడి టీడీపీకి చెందిన రైతులు నాయకులు ఆడవాళ్ళని పిల్లల్ని ఇళ్లని లూటీ చేసి మొగోళ్ళని పారదోలి ఇష్టం వచ్చినట్టు రణరంగం చేశారు కొత్త కాంగ్రెస్ పార్టీని. నేను 100 సార్లు చెప్పా ఎస్పీకి, ఇక్కడ నువ్వు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టు, పెడితేనే నీకు కంట్రోల్ అవుతుంది అని. ఎందుకు పెట్టలేదో ఎస్పీ జవాబు చెప్పాలి. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయాలి. ఎందుకు పెట్టలేదు? లెటర్లు ఇచ్చాం, 100 సార్లు చెప్పాం ఎస్పీకి. ఎస్పీ వెంటనే విజిట్ చేస్తాడా చేయడా అతనికే వదిలేస్తున్నా. ఖచ్చితంగా విజిట్ చేయాలి, న్యాయం చేయాలి. ఎవరైతే ఇళ్ల మీదకి పోయి దాడి చేశారో దాంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఊరు బయటోళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇస్తారు. నిజంగా ఎవరైతే దాడిలో ఉన్నారో వాళ్ళ పేర్లు ఇస్తారు. వాళ్ళ మీద కేసు పెట్టకపోతే మటుకు దానికి బాధ్యత ఐజీ ఎస్పీ పాటించాల్సి వస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ ఎంక్వైరీ పెట్టిస్తాం దీని మీద, సిబిసిఐడి అవసరమైతే. నేనున్నాం, అనిల్ యాదవ్ గారు ఉన్నాడు. ఏం యాదవ్లు ఓట్లు వేయకూడదా? బీసీలు ఓటింగ్ చేయకూడదా? మీ జాగీరా, మీ అబ్బగారు జాగీరా? ఓటింగ్ అంటే ప్రజాస్వామ్యం అంటే ఎవరోటి వాళ్ళు, వాళ్ళ ఇష్టం వాళ్ళు వేసుకున్నారు. ఖచ్చితంగా దీనికి తెలుగుదేశం జవాబు చెప్పాలి. ఎరపతినేని సిగ్గుందా నీకు? బీసీల మీద నా దాడి చేపించేది పాపం అమాయకులు, కూలి చేసుకునేవాళ్ళు. చేతనైతే ఓట్లు వేయించుకొని గెలవాలి, దాడి చేస్తే ఏమొస్తుంది? కృష్ణమూర్తి గారు ఏం చేస్తున్నావా నువ్వు? ఏదో బీసీ నాయకుడు అంటావు? వచ్చి చూడు ఎలా కొట్టారు, ఎలా ధ్వంసం చేశాడు. నోరు మూసుకొని ఇంట్లో కూర్చున్నావు, సిగ్గుండాలి, సిగ్గుండాలి మీకు. మీరా నాయకులు? ఓటింగ్ జరిగింది, చిన్న చిన్న తోపుడులు ఉన్నాయి, గొడవలు జరిగినాయి, ఓకే. ఇదేంది, ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇంటింటికి వచ్చి చూడు ఆడవాళ్ళు గంగమ్మ గుడిలో, గంగమ్మ గుడి మీద కూడా దాడి, రాళ్ళు ఇసట్టం, ఆడవాళ్ళు పిల్లలు నిన్న 7 ఇంటి నుంచి అన్నం లేదు, నీళ్లు లేవు. ఇదా మీరు చేసే రాజకీయం? ఎదవల్లారా మీరు? ఎదవల కన్నా వర్స్ట్. ఇంత చూస్తున్నారు కదా పాపం ఎంతమంది ఆడవాళ్ళు గంగమ్మ గుళ్ళో లాక్ చేసి అన్నం పెట్టకుండా నీళ్లు లేకుండా దాడి చేస్తారా? ఏం చేస్తున్నారు పోలీసులు? ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ ఉండాలి. అది ఎవరు తప్పైనా సరే, అది ఐజీ తప్పు ఉండొచ్చు, ఎస్పీ తప్పు ఉండొచ్చు, సిఐ తప్పు ఉండొచ్చు, ఎస్ఐ తప్పు ఉండొచ్చు, చర్యలు ఉండాలి. ఖచ్చితంగా రేపు ఎలక్షన్ కమిషన్ని కలుస్తాం, ఎంక్వైరీ చేయమంటాం. మరి ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు ఈ గ్రామంలో? లెటర్ పెట్టినా మీరు ఎందుకు సిఆర్పిఎఫ్ని ఇక్కడ పెట్టలేదు? మీకు తెలుసు కదా సమస్యాత్మక గ్రామం అని. అసలు ఎస్పీ ఈరోజు వస్తాడా, చూస్తాడా, చూడ్డా? ఏ అంత బిజీనా? ఆడవాళ్ళ గుడిలో బందీ చేస్తే రావడానికి కూడా టైం లేదా మీకు? సరే చూద్దాం.